తెలుగు వ్లాగ్స్ కి మీకు అందరికి మరొకసారి స్వాగతం. ఇవాళ నేను చేసిన బిర్యానీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను బౌల్లో మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దానిలో ఆల్రెడీ 1 కేజీ చికెన్ చాలా నీట్గా చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ వేశాను, కట్ చేసి స్లైసెస్ లాగా. తర్వాత మిర్చి ఒక 6-7 వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేశాను. సో ఇది ఇంతవరకు దీనిలో వేసిందనమాట. అది జస్ట్ మిస్ అయిపోయింది ఆ క్లిప్ ఒకటి. సో దీనిలో ఇంకా ఇప్పుడు వేసేది ఏంటంటే పసుపు 1 స్పూన్, 1 స్పూన్ కారం వేసుకున్నాను, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా ఈ చిన్న స్పూను 3 స్పూన్స్ వేసాను. తర్వాత ఒక కంప్లీట్ నిమ్మకాయ రసాన్ని దాలో పిండేసేయాలి. కంప్లీట్ 1 నిమ్మకాయ పడుతుందన్నమాట, అది వేసేసాను. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నాను. దాని తర్వాత స్పైసెస్ వేసుకోవాలి, దాల్చిన చెక్క అంట కదా అది, ఒక పెద్దది 2 పీసెస్గా చేసి వేసుకున్నా. దాని తర్వాత ఇది ఒక పెద్ద ఇలాచి అంటాం కదా, అది పెద్దది ఒకటి, ఒక 5 ఏమో చిన్న ఇలాచీలు, పెద్ద ఇలాచి ఒకటి, చిన్న ఇలాచీలు 5. ఇక్కడ కొంచెం షాజీరా అంటే 1 స్పూన్ అనుకోండి, షాజీరా వేసేసుకున్నాను. దాని తర్వాత లవంగాలు ఒక 5, ఇది వచ్చేసి చక్ర ఫ్లవర్ అంటారు, చక్ర ఫూల్ అంటారు. ఈ చక్ర ఫూల్ బిర్యానీలో బాగా ఫ్లేవర్స్ ఇస్తాయన్నమాట, చాలా బాగా ఫ్లేవర్ ఉంటుందన్నమాట దీనివల్ల. తర్వాత తేజ్పత్తా అంటాం కదా బిర్యానీ ఆకు, అది కొంచెం ఇలా వేసేసుకోవాలి ఒక 5-6. దాని తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, రెడీమేడ్గా దొరుకుతుంది కదా అది, నాకు టైం లేక ఇంట్లో చేయలేదు, లేకపోతే ఇంట్లో కూడా ఈజీగా మనం బిర్యానీ మసాలా చేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ గడ్డ పెరుగు తీసుకున్నాను, మంచి పెరుగు 2 స్పూన్స్ అన్నమాట. తర్వాత ఇది గరం మసాలా 1 స్పూన్. ఇది ధనియా పౌడర్ 2 స్పూన్స్. బిర్యానీ కదా మంచి మసాలాలు అవన్నీ బాగా పడతాయి. సో ఇవన్నీ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసి మనకి టైం ఉంది అనుకుంటే కనీసం అట్లీస్ట్ 4 అవర్స్ మ్యారినేషన్ చాలా చాలా అవసరం అన్నమాట, అప్పుడే బిర్యానీ చాలా బాగా వస్తుంది. మనకు ఒకవేళ టైం లేదు అన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ మ్యారినేట్ని ఇమీడియట్గా మనం కుక్ చేసేసేయాలి. కుక్ చేసుకొని మనం అన్నాన్ని కూడా కుక్ చేసుకొని ఆ రెండింటిని లేయర్స్ లాగా వేసుకొని మనం బిర్యానీ చేసుకోవచ్చు. నేను చేసేది సెకండ్ మెథడ్, అంటే లేయర్స్ లాగా వేసుకొని వీటిని ఫస్ట్ కుక్ చేసి దాన్ని లేయర్స్ లాగా వేసుకొని చేసే మెథడ్ అనమాట. ఎందుకంటే నేను మ్యారినేషన్కి అంత టైం లేదు నాకు, అందుకని ఇలా చేశానమాట. సో టైం లేనప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు, టైం ఉంటే అట్లీస్ట్ 4 అవర్స్ మనం మ్యారినేషన్ చేసి అది దమ్ బిర్యానీ లాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ పాన్ తీసుకొని ఆయిల్ తీసుకొని దానిలో వేడెక్కాక హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇది పెట్టేసి సన్నగా తరుక్కున్న ఒక 2 ఉల్లిపాయలు స్లైసెస్ అనమాట ఇవి దానిలో వేసేసేద్దాం. వేస్తే ఇది ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, చక్కగా క్రిస్పీగా రావాలి, అప్పటిదాకా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కర్రీస్లో మగ్గాలంటే శుభ్రంగా దానిలో ఉప్పు వేసేయండి అని. సో దీనిలో అది మాత్రం యాడ్ చేయకండి సుమా, దీనిలో అది పనికిరాదు, ఇది మనకు క్రిస్పీగా రావాలన్నమాట. సో మూత కూడా పెట్టకూడదు, సాల్ట్ కూడా యాడ్ చేయకూడదు, జస్ట్ వీటిని క్రిస్పీగా ఫ్రై చేయాలి. సో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిర్యానీస్లో. మన హైదరాబాదీ బిర్యానీ అంటే ఫస్ట్ గార్నిష్ చేస్తామన్నమాట దీంతోనే, దీంతో ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో చక్కగా ఫ్రై అయిపోయాయి కదా,
మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ తీసేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్లో కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇవి ఫ్రై చేసాం కదా, మనం దానిలోనే ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ వేసేస్తాం. అప్పుడు చాలా చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయి దాని నుంచి. సో చక్కగా పక్కన పెట్టేద్దాము. సో అన్నిటికంటే నాకు బిర్యానీ ఈజీ అనిపిస్తుందండి చేయటంలో. పెద్దగా ఏమంత ఇది ఉండదు అనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అన్నం వండి, పప్పు వండి, చారు వండి, కూర వండి, ఇవన్నిటికంటే బిర్యానీ బెస్ట్ అనమాట. సో ఇది అయిపోయింది కదా, దీనిలో ఇది కాగుతూనే ఉంది, దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. మరి కంప్లీట్గా నెయ్యి అనుకోండి మనకి హెవీగా అయిపోతుంది కాబట్టి ఈ ఆయిల్లోనే కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది అన్నమాట. సో కంప్లీట్ నెయ్యి కూడా మనం తినలేం. సో ఇప్పుడు మనం ఇది కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా మ్యారినేషన్, అదంతా దీనిలో వేసేయాలి. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ దీనిలో వేసేసి చక్కగా ఇది సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది, ఎందుకంటే దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట. సో దానిలో వచ్చిన జ్యూసెస్తోనే అది కుక్ అయిపోవాలి. సో సిమ్లో మూత పెట్టేసి సిమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. దీన్ని చక్కటి సువాసన వస్తుంది దానిలోంచి అన్ని ఫ్లేవర్స్ కలిసి. దాని తర్వాత హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ బిర్యానీ కదండి, చాలా ఫేమస్. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ తిని వెళ్తారు. ఫారినర్స్కి కూడా చాలా చాలా ఇష్టం మన బిర్యానీ. సో మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. దీనిలో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము, సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాము. దీనిలోనే ఆయిల్ వచ్చేస్తుంది చక్కగా. ఇది 75% కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా చక్కగా అయిపోతాయి అన్నమాట పీసెస్ అన్నీ కూడా. సో 75% కుక్ అయిన తర్వాత మనం లేయర్స్ కింద బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ ఒక కేజీ తీసుకొని దాన్ని బాగా కడిగాను. కడిగేసి నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో 1 కేజీకి మనం అట్లీస్ట్ ఒక 20 గ్లాసెస్, చూడండి 20 గ్లాసెస్, ఎక్కువగా తీసుకోవాలి తప్ప తక్కువ మాత్రం తీసుకోకూడదు. వాటర్ ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ తక్కువ తీసుకుంటే చాలా ప్రాబ్లం. మనం స్ట్రెయిన్ చేయలేము, అదంతా దగ్గర దగ్గర పడిపోతుంది, తర్వాత మెత్తగా అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం బాగానే వాటర్ తీసుకోవాలి. సో గ్లాసెస్ ఒక 15 to 20 గ్లాసెస్ వేసుకున్నాను. ఆ పక్కన చూసారా, అది ఇంకా చక్కగా ఉడుకుతుంది అన్నమాట సిమ్లో. సైమల్టేనియస్గా మనం ఇక్కడ వాటర్ బాయిల్ చేసేసుకోవాలి. దీనిలో కొన్ని స్పైసెస్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే బాస్మతి రైస్కి చక్కగా ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మంచి అసలు బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో దీనిలో కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం లైట్గా. ఏదైనా స్పైసెస్ ఎక్కువ వేయట్లేదు, నేను లైట్గానే వేస్తున్నాను. పుదీనా ఇంకా కొత్తిమీర అది కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ పోయాలి దీనిలో. ఈ ఆయిల్ వేసినట్టయితే ఏమవుతుందంటే ఒక గింజకి, అన్నం గింజకి, ఇంకో గింజకి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి అన్నమాట, విడివిడిగా వస్తూ ఉంటాయి. అవి చాలా బాగుంటుంది, లేకపోతే అంత స్టిక్కీ స్టిక్కీగా వచ్చేస్తుంది. సో ఆయిల్ వేసేసి దీనిలో మనకు కావాల్సిన ఇంకేదైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. జావిత్రి అంటారు కదా,
జావిత్రి ఒక్కటి మాత్రం వేసుకొని చాలా ఫ్లేవర్ ఇస్తుందండి. ఓవర్గా వాడకూడదు. రెండు ఇలాచీలు వేసుకున్నా. చక్ర ఫూల్ అంటాం కదా, ఆ చక్ర ఫూల్ ఒక్కటి పెట్టేసుకొని అన్ని నాకు కావాల్సిన లైట్గా ఉండే స్పైసెస్ ఒక్కొక్కటి వేసేసుకొని దానిలో మూత పెట్టేసుకొని బాగా బాయిల్ వేసేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ అక్కడ చూడండి దానిలో ఆయిల్ ఎలా వస్తుందో. సో మన బిర్యానీ మసాలా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసి కుక్ అవుతుందన్నమాట. సో ఇలా చక్కగా అది కుక్ అయిపోతుంది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. సో దీని ముక్కల ముక్కకి అంతా మసాలా పట్టేస్తుంది అనమాట ఇలా చేస్తే. అసలు పచ్చిగా అసలు అనిపించదు మనకి. సో ముక్కకంతా పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది పీసెస్కి. సో ఇప్పుడు మన ఎంతవరకు బాయిల్ అయ్యాయో వాటర్ చూద్దాం ఒకసారి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇది చాలా మంచి బాయిల్ రావాలండి. మంచి బాయిల్ వస్తేనే ఈ చక్కగా బాస్మతి తొందరగా అయిపోతుంది అన్నమాట, కుక్ అవుతుంది. సో చక్కగా చూడండి ఇలా బాగా బాయిల్ అయిపోతుంది. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకంటే వాటర్ పోయలే కదా, అడుగంటకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలి. సో రైస్ తీసేసుకున్నాం కదా, ఈ రైస్లో ఉన్న వాటర్ కొంచెం తీసేసి దానిలో ఉత్తి రైస్ మాత్రమే వేస్తాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా చాలా బాగా వస్తుందన్నమాట. అది నానబెట్టుకోకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు కడిగి వేసామనుకోండి అస్సలు బాగుండదు. సో ఇలా మొత్తం అంతా రైస్ దానిలో వేసేసుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత ఒకటే బాగా కలపకూడదు అన్నమాట, ఎందుకంటే అవంతా ఆ బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, మెతుకులాగా అంతా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువ కలపకూడదన్నమాట. చక్కగా అలాగా ఒక బాయిల్ వచ్చేదాకా చూడాలి, మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్, దీని మీదే మన బిర్యానీ ఎలా వస్తుంది అని ఆధారపడుతుంది అన్నమాట. సో దీనిలో ఒక సగం నిమ్మ చెక్క రసం దీనిలో పోసేసాను. దీనివల్ల ఏమవుతుందంటే విచ్చుకున్నట్టుగా వస్తాయన్నమాట ఆ మెతుకులన్నీ కూడా, చాలా బాగా వస్తుంది రైస్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక గ్లాస్లో పాలు తీసుకొని చిక్కటి పాలు దానిలో కలర్ వేశాను, ఫుడ్ కలర్, ఎడబుల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేశాను. న్యాచురల్గా ఉండడానికి కుంకుమ పువ్వు ట్రై చేశాను కానీ దొరకలేదు నాకు. సో అందుకని చెప్పేసి నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. సో చక్కగా చూస్తూ ఉండాలి, 75% మనకి అక్కడ కుక్ అయిపోవాలన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా చూడాలి, మొత్తం అంతా దీని మీదే, బిర్యానీ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది ఈ స్టేజ్లోనే. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒక థిక్ బేస్ ఉన్న గిన్నె తీసుకోవాలి, దానికి కొంచెం నెయ్యి నేను గ్రీస్ చేసేసాను. ఇది చాలా చాలా థిక్గా ఉంటుంది అన్నమాట కుక్కర్, పాతది, ఇప్పట్లో అట్లా రావటం లేదు. సో పల్చగా ఉంటున్నాయి ఇప్పుడులో, అప్పుడు చాలా బేస్ చాలా థిక్గా ఉంటుందన్నమాట ఇది. సో నేను అందుకనే బిర్యానీ చేయడానికి దేనికన్నా ఇలాంటి వాటికి నేను యూస్ చేస్తూ ఉంటాను ఈ కుక్కరు. సో ఫస్ట్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఆ పక్కన కుక్ అవుతూనే ఉంది ఇంకా అన్నం అంతా కూడాను, అది లేయర్ లేయర్గా దీనిలో వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ రైస్, దాని తర్వాత ఈ బిర్యానీ మసాలా, దాని తర్వాత మళ్ళీ రైస్, దాని తర్వాత మళ్ళీ బిర్యానీ మసాలా, అలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. చూడండి లేయర్స్ వేసుకున్న తర్వాత లాస్ట్ బిర్యానీ మసాలా వేసేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేస్తాను. ఇలా చక్కగా దానిలో ఉన్న మసాలా అంతా కూడా దానిలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ మిగిలిన రైస్ మొత్తం కూడా లాస్ట్కి వేసేస్తామన్నమాట. ఇంకా ఆ పక్కన కుక్ అవుతూనే ఉంది రైస్ చూడండి.
చక్కగా అలా అలా పెడుతూనే పొయ్యి మీద పెట్టుకొనే మనం ఈ లేయర్స్ వేసుకుంటూ ఉండాలి రైస్. తర్వాత లాస్ట్ ఫైనల్ అంతా ఉన్న రైస్ అంతా కూడా దానిపైన వేసేస్తాము. స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఇలా అన్నమాట చక్కగా రైస్ అంతా వేసేయాలి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం నెయ్యి తీసుకున్నాము. నెయ్యి కొంచెం లైట్గా నెయ్యి తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ పైన వేసుకుంటాం అన్నమాట. చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది దీనివల్ల. చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా ఇలా రౌండ్ రౌండ్గా వేయాలి. దాని తర్వాత పుదీనా కొత్తిమీర దాని మీద వేసేయచ్చు. సో ఇదంతా వేసేసిన తర్వాత మనం ఇందాక ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ స్లైసెస్, అవి దీని మీద వేసేసేయాలన్నమాట. దీనివల్ల మంచి ఫ్లేవర్, గార్నిష్కి కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో దీనిపైన యూనిఫామ్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దాని తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్, చిక్కటి మిల్క్ అది దీని మీద పోసేయాలి. నేను ఇలా రౌండ్ బౌండరీస్కి వేసేసి మధ్యలో డయాగ్నల్గా ఒకసారి వేస్తున్నాను. దీనివల్ల కొంచెం ఏదైనా పలుకుగా ఉన్నా కూడా అది చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఇంకా దమ్ముకు పెట్టేసేయాలి. మంచి వెయిట్ ఉన్న మూత తీసుకొని దాని మీద పెట్టేసి, దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేసి చక్కగా 20 to 25 మినిట్స్, 30 మినిట్స్ అలా పెట్టేసేయాలి. ఎలా ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతామంటే పొగలు వస్తాయన్నమాట, అప్పుడు ఇంకా మన బిర్యానీ అయిపోయినట్టే. సో దాన్ని చక్కగా పక్క నుంచి డిష్ అవుట్ చేసుకోవాలి, సైడ్ నుంచి తీస్తూ ఉండాలి. సో ఫైనలీ మన బిర్యానీ రెడీ, చాలా టేస్టీగా వచ్చింది.